పెన్షన్, గాంధీ ఉపాధి పథకం అని పెట్టారు. ఏ మూలకెళ్ళిన గాంధీ ఉపాధి పథకం అంటే డబ్బులు ఇస్తారంట, ఆ డబ్బులు కూడా వచ్చే పరిస్థితుల్లో లేవులేండి. ఇప్పుడు 4 నెలల తర్వాత 3 నెలల తర్వాత ఆ డబ్బులు సగానికి సగం డబ్బులు తెలుగుదేశం ప్రభుత్వం బెల్ట్ షాపులు పెడతారు, బ్రాందీ షాపులు పెడతారు. వీళ్ళు డబ్బులు ఇవ్వను, మళ్ళీ డబ్బులు బ్రాందీ షాపుల ద్వారా కలెక్ట్ చేయను. అసలు నాకేమనిపించిందండి, నన్ను చాలా మంది అడిగారు మద్యపాన నిషేధం విధించచ్చు కదా జనసేన పార్టీ అంటే. అరే నేను దానికి సిద్ధంగా ఉన్నాను, మా నాన్న అబ్కారీ శాఖ, నాకు తెలుసా మద్యపానం నిషేధించాలా లేదా అనేది నేను చాలా సంవత్సరాలు ఆలోచించాను. మొన్న మధ్యన వైజాగ్ పోతా ఉంటే చాలా మంది ఆడపడుచులు వచ్చి, అన్న ఇక్కడ మద్యపాన షాప్ ఉంది మా ఏరియాలో తీసేయ అంటారు. అమ్మ నేను ముఖ్యమంత్రిని కాదు, కలెక్టర్ని కూడా కాదు, చదువుకోలేదు, ఇంటర్ చదువుకునే కలెక్టర్ అవ్వలేను నేను అని ఒకటే చెప్పా. నేను మా వాళ్ళకి ఏం చెప్పానంటే ఒక బాధ్యతతో కూడిన రెస్పాన్సిబుల్ లిక్కర్ పాలసీ కావాలి. అది ఎలా ఉండాలంటే ప్రతి గ్రామంలో ప్రతి ఊళ్ళో 70% మహిళలు కాని కోరుకుంటే అక్కడ సంపూర్ణ మద్యపాన నిషేధం విధించే బాధ్యత మాది. ఎందుకంటే నేను నిజంగా సంపూర్ణ మద్యపాన నిషేధిద్దాం విధిద్దాం అనుకుంటే, నేను రామారావు గారి టైంలో ఒకసారి చూశాను సంపూర్ణ మద్యపాన నిషేధం అంటే, ఆ సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి లిక్కర్ బాటిల్స్ అని వచ్చి అదొక మాఫియా అయిపోయింది.